ఇంట్లో వీళ్ళు కింద ఉంటారంట, అది ఇలా ఉండవచ్చా అని ఒక ప్రశ్న అడుగుతున్నారు. అది అదొక ప్రశ్న అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ భర్త చనిపోయి ఆల్రెడీ 12 సంవత్సరాలైంది, అప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తారు కదమ్మా, పూలు గాజులు అవి అవి తెల్ల చీర అదంతా అయిపోయింది 12 ఏళ్ల క్రితం. మళ్ళీ ఇప్పుడు ఆవిడకి స్వప్నంలో సేమ్ యాస్టీస్గా అలాగే కనిపిస్తుందంట, ఎందుకు అలాగా అని అడుగుతున్నారు. తులసమ్మ కూడా నల్లగా కనిపించి ఆకులు పచ్చగానే కనిపిస్తున్నాయంట. నల్లగా కనిపించి ఆకులు పచ్చగా ఉందంట కళ్ళోను కళ్ళు. ఎందుకు ఇలా జరుగుతుంది అమ్మా? ఇప్పుడు మీ మరిది గారు పైన ఉంటారు, మీరు కింద ఉంటారు అంటున్నారు, పెద్దవాళ్ళ పైన పిల్లలు ఉండొచ్చా అనేసి ఆవిడ ఉద్దేశం అయింది. ఇప్పుడు ఎవరి కుటుంబాలు వాళ్ళ అయినప్పుడు మరి మనకి ఇలాగ వచ్చినప్పుడు ఒక రకంగా హాయిగా ఉండొచ్చు, ఎందుకంటే పైకి వెళ్ళి దిగడం అంటే ఒక వయసు వచ్చాక మెట్లెక్కడం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు పైగా ఎన్నో ఏళ్ళ బట్టి ఉంటూ ఉంటారు, కొత్తగా అయితే కాదు కదా, కాబట్టి అలా దోషమేం లేదమ్మా అలా ఉండటంలో. మనము సర్దుకుపోవటంలో ఉంటుంది, మనకి ఏ సమస్య వచ్చినా దీనికేనేమో అనుకుంటే అప్పుడు అన్ని సమస్యలుగానే కనిపిస్తాయి. సామాన్యంగా శాస్త్రం పెద్దవాళ్ళపైన పిల్లలు ఉండకూడదు అని చెప్తారు, కానీ మరి కుటుంబంలో కొన్ని పరిస్థితుల వల్ల ఉండక తప్పని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలా అని మనం వేరే ఇంటికైతే వెళ్ళలేం, వాళ్ళని వెళ్ళమని చెప్పలేము. మరి సున్నితత్వం అనేది ఉంటుంది కదా, కుటుంబపరమైనటువంటి సున్నితత్వం ఉంటుంది. కాబట్టి మీరు ఎన్నేళ్ల బట్టి ఉంటున్నారు అన్నది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలమ్మా, దానివల్ల పెద్దగా ఇబ్బందులు ఏం రావు మనం సర్దుకుపోవటంలోని. అమ్మా ఇప్పుడు ఆవిడకి ఆవిడ 11వ రోజు చేసినటువంటి కార్యక్రమాలన్నీ అలా కనిపిస్తున్నాయంటే స్త్రీ అమితంగా ప్రేమించేది తన 5వ తనాన్ని. ఏ స్త్రీ అయినా కూడా అమితంగా ప్రేమించేది తన 5వ తనాన్ని, తన బొట్టు గాజులు పూలు. ఇదంటే ఏ స్త్రీకి ఇష్టం లేకుండా ఉండదు. ఇప్పుడు ఆధునికతో మాకు ఇష్టం లేదు అని పైకి చెప్పినప్పటికీ కూడా మనసులోనో ఏ మూలో అయినా ఏ క్షణంలో అయినా మధురమైనటువంటి భావనలు కలిగినప్పుడు ఊరు పెట్టుకోవాలనిపిస్తుంది, ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు తప్పకుండా గాజులు వేసుకోవాలనిపిస్తుంది, కుంకుమ పట్టు పెట్టుకోవాలనిపిస్తుంది. మరి స్త్రీకి సహజముండేగా ఉండేటటువంటి కోరికలని ఎన్ని సంవత్సరాలైనా స్త్రీ సహజమైనటువంటి కోరికల్ని మనం కాదనలేం కదా. అంతే అనే ఆలోచన ఏంటి అంటే ఆవిడకి ఎలాగా సున్నితమైనటువంటి సమస్య కాబట్టి ఇది ఆవిడకి అవన్నీ గుర్తుకొచ్చి అయ్యో నాకు ఇలాంటి భాగ్యం లేకపోయింది అన్నటువంటి భావనతో అదే కళ్ళకి వస్తుంది. ఎందుకంటే స్త్రీకి అది ఏ స్త్రీకి కూడా రాకూడనటువంటి కష్టమే, కాబట్టి అలాంటి కష్టాన్ని తట్టుకోవడం ఏ స్త్రీకైనా కష్టమైనటువంటి విషయమే. కాబట్టి అలాగా ఆవిడకి ఆ బాధ అనేది అలా కళారూపంలోనే కనిపిస్తూ ఉండొచ్చు, అదే ఆలోచిస్తూ ఉండొచ్చు, అయ్యో నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను ఏ శుభకార్యాలు చేయలేకపోతున్నానే అని పైకి నేను చాలా పిచ్చగా ఉన్నానని చెప్పినప్పటికీ కూడా స్త్రీకి ఆ సున్నితత్వం అనేది ముందులా గుచ్చుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఆవిడకి అలాగ భావనతో కళలో కనిపిస్తూ ఉండొచ్చు. కృష్ణ తులసి నల్లగా కనిపించి ఆకులు పాకుపచ్చగా కనిపించటం అన్నది కూడా మంచి మరీ చెడు కాదమ్మా. కృష్ణ తులసి యొక్క ఆకులు కూడా మనకి నీలం రంగులోనే ఉంటాయి, లక్ష్మీ తులసి యొక్క ఆకులు మనకి పచ్చగా ఆకుపచ్చగా కనిపిస్తాయి. కృష్ణ తులసి రామ తులసి రెండు కూడా మనకి నలుపు రంగులోనే ఉంటాయి. కాబట్టి ఈ తులసి మొక్క కనిపించడమే శుభం అమ్మా, అది నల్లగానా తెల్లగానా అన్నది పక్కన పెట్టండి. గంగ ఎక్కడైనా గంగ, గంగలో మురికింది కదా అని గంగ గంగా పాకుండా పోదు కదా, ఎక్కడ ఉన్నా అది పవిత్ర.